Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అచ్చన్నపాయ ఆంక్షలు ఈ రేంజ్లోన ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అంటే ఏదో పెద్ద పదవి అనుకున్న అచ్చెన్నాయుడికి ఇప్పుడు వాస్తవ పరిస్థితులు చుక్కలు చూపిస్తున్నాయి. 6వ వేలు కూడా తాను కాదు అని తెలుసుకునేసరికి అచ్చెన్నకు ఒక ఏడాది కాలం పట్టేసింది అంటున్నారు. గత ఏడాది దసరా టైంలో అచ్చెన్న పార్టీ ప్రెసిడెంట్గా ఎంపికయ్యారు. ఇప్పుడు చూస్తే ఆయన కూడా ఒక జిల్లా పార్టీ లీడర్గా ఉన్నారు తప్ప తాను అనుకున్నట్లుగా ఏమీ చేయలేకపోయారు. నిజానికి అచ్చెన్నాయుడు జిల్లాలో కలయి తిరగాలని అనుకున్నారు. అయితే చంద్రబాబు నుంచి ఆయనకు అనుమతి రాలేదని అంటున్నారు. అచ్చెన్న 13 జిల్లాలు తిరిగి పార్టీ నాయకులను చైతన్యపరిచి జగన్ మీద అతిపెద్ద రాజకీయ యుద్ధమే చేయాలని చాలానే ప్లాన్ చేశారు. ఇదిలా ఉంటే అచ్చెన్నకు ఉన్న బీసీ ట్యాగ్, ఆయనకు తిరుపతి ఎయిర్పోర్ట్లో ఆ మధ్యన లభించిన ఘనస్వాగతం, కాబోయే సీఎం అంటూ కేడర్ నినాదాలు, ఆ మీదట తిరుపతి హోటల్లో లోకేష్ మీద అచ్చెన్న చేసిన వ్యతిరేక కామెంట్స్తో లీక్ అయిన వీడియో, ఇవన్నీ కూడా చంద్రబాబుకు దూరం చేశాయి అంటున్నారు. ఇప్పుడు అచ్చెన్న ఎక్కడుంటున్నారు అంటే ఎక్కువగా విశాఖలోనే అన్న ఆన్సర్ వస్తోంది. ఆయన సొంత నియోజకవర్గానికి కూడా వెళ్లడం లేదు. ఇక మంగళగిరి పార్టీ ఆఫీస్లో చంద్రబాబు ఉంటేనే సందడి కనిపిస్తోంది. నేతలు కూడా ఆయన వస్తేనే అక్కడికి చేరుతారు, లేకపోతే లేదు. దాంతో అచ్చెన్న తనకు ఛాంబర్ హడావుడి అంటూ ఏవేవో ఊహించేసుకుని అధ్యక్షుడయ్యారు. కానీ రియాలిటీ మాత్రం దారుణంగా ఉందని వాపోతున్నారట. ఇక్కడ విషయం చెప్పుకోవాలి, అచ్చెన్న కంటే ముందు పార్టీలో పనిచేసిన కళా వెంకటరావే ఏపీ ప్రెసిడెంట్గా కాస్త నయం అన్న మాట ఉంది. ఆయనకు అటు లోకేష్ ఇటు చంద్రబాబు వద్ద బాగానే పలుకుబడి ఉండేది. వారిద్దరి కనుసనల్లో ఉంటూ ఆయన తన రాజకీయం చేసుకునేవారు. అచ్చెన్నలా పెద్ద ప్లాన్స్తో ఆయన ప్రెసిడెంట్ గిరి చేపట్టలేదు. తన పరిధులు పరిమితులు తెలుసు కాబట్టి జగన్కి లేఖ రాస్తూ, వీలు చిక్కినప్పుడల్లా ప్రెస్ మీట్లు పెడుతూ కాలం వెళ్లబుచ్చారు. ఇప్పుడు అచ్చెన్నది అంతకన్నా దారుణమైన పరిస్థితిలా ఉంది. దాంతో అచ్చెన్న ఎవరికి చెప్పుకోలేక కుమిలిపోతున్నారని టాక్. ఇక అచ్చెన్న ప్రెసిడెంట్ గిరి మీద కూడా సెటైర్లు పేలుతున్నాయి. ఇంతన్నాడు అంతన్నాడు అంటూ తమ్ముళ్లే వెటకారాలు ఆడడమే అతిపెద్ద ట్విస్ట్.